కేంద్ర మంత్రులు అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరి ఉంటే నిర్మల రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. గుజరాత్ లో ఫసల్ బీమా ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక దేశం దివాలా తీసిందన్నారు హరీష్. అసలు ఒక కేంద్ర ఆర్థిక మంత్రి ఏంది, ప్రధానమంత్రి ఫోటో రేషన్ షాప్ కాడ పెట్టుమని మాట్లాడుడేంది? ఇది ఎంత హాస్యాస్పదం. అసలు రాష్ట్ర ప్రభుత్వం 3,610 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనే విషయం మర్చిపోవద్దు. అంటే మేము ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకున్నామాడ? అమ్మా మంత్రి గారు, నేను మీకు సవాల్ చేస్తున్నా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, చేరితే మీరు చేస్తారా అని నేను అడుగుతున్నా. రేషన్ షాప్ లో మోడీ ఫోటో పెట్టమని కలెక్టర్ కు చెప్పడానికి నిర్మలా సీతారామన్ తెలంగాణ వచ్చారా అని ప్రశ్నించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకు ఇవ్వడంలో కొత్తదేముందన్నారు. పరిమితికి మించి అప్పులు చేస్తున్నామని బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి. నిర్మల హయాంలో జిడిపి రూపాయి విలువలు పడిపోయాయన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రధానమంత్రి ఫోటో ఎందుకు లేదు అని చెప్పి పంచాయతీ పెట్టుకోవడానికి తెలంగాణకు వచ్చిందా? ఐడిబిఐ బ్యాంకులు అమ్మేస్తా, బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తా, ఎయిర్ ఇండియా అమ్మేస్తా, మా ఇంటి పక్కకి ఆంధ్ర బ్యాంక్ కూడా ఉంటాడు, వాడిని కూడా ఇంకో దాంట్లో కలుపుతా, యూనియన్ బ్యాంక్ అని కలిపేసి. కేంద్ర ఆర్థిక మంత్రి వస్తే వరాలు ఇస్తారని అనుకున్నామని కానీ అలాంటివేమీ లేవన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కోల్డ్ స్టోరేజ్ కావాలని, తాను గతంలో నిర్మలను కలిశానని కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. చేపల పంపిణీకి కేంద్రం నిధులిస్తుందనడం పచ్చి అబద్ధమన్నారు. గొర్రెల పంపిణీకి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజనలో మీరు కౌలు రైతులకు సాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు పోచారం. కోల్డ్ స్టోరేజ్ కావాలని నా దగ్గరికి 2-3 సార్లు వెళ్ళారు, టీపీఆర్ పంపించారు, కానీ ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా శాంక్షన్ ఇవ్వలేదు. కౌలు రైతుల కానీ మాట్లాడారు, మీరు ఇచ్చారు, మేము 5 మంది ఇస్తున్నాం, కౌలు రైతులు సంవత్సరం మాట్లాడుతారు. మీరు ఇచ్చేటువంటి ప్రధానమంత్రి కిసాన్ సేవ ప్రోగ్రామ్ పెట్టారు, అందులో కూడా మీరు కౌలు తగ్గిస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ ఉచితాలు వద్దంటోందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో 200 రూపాయల పెన్షన్ ఇస్తే తాము 2,000 ఇస్తున్నామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మెదక్ జిల్లా దూప్రాన్లో 382 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారు మంత్రి హరీష్. 600 మందికి ఆసరా పెన్షన్ పత్రాలు అందించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించారు. మనోహరాబాద్ లో పంచాయతీ భవనం ప్రారంభించారు హరీష్.